హైదరాబాద్ పాతబస్తీ మక్కా మసీద్ పేలుళ్ల కేసులో నిందితులుగా పేర్కొన్న వారిపై అభియోగాలను ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయారని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. ఎన్ఐఏకు హాజరుపరిచిన 226 మంది సాక్షుల్లో 64 మంది విరుద్ధంగా వాంగ్మూలమిచ్చారు. నిందితులు సిమ్లు కొనుగోలు చేసినట్లు, మసీదులో బాంబు పెట్టినట్లు ఆధారాలు లేవని తీర్పులో న్యాయస్థానం పేర్కొంది. పోలీస్ కస్టడీలో స్వామి ఆసిమానంద ఇచ్చిన వాంగ్మూలం చెల్లదని తీర్పులో స్పష్టం చేసింది. అభియోగ పత్రాల్లో పేర్కొన్న నిందితులే పేలుళ్లకు పాల్పడినట్లు ఆధారాలు లేవంటూ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి రాజా బాలాజీ పొంతనలేని వాంగ్మూలాలు ఇచ్చారని వ్యాఖ్యానించింది. కాబట్టి నిందితులపై ఇతర కేసులు లేకపోతే విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నార్కో టెస్ట్లో వాళ్ళు మేము ఈ యొక్క మక్కా మసీద్ బాంబు బ్లాస్ట్లో మేము ఇన్వాల్వ్ అయ్యామని కూడా రిపోర్ట్ ఉంది. వాళ్ళని ఎందుకు డ్రాప్ చేశారనే విషయం ఇప్పటికి కూడా కోర్టులో ఈ ట్రయల్లో కూడా పోలీసు వాళ్ళు చెప్పలే. హైదరాబాద్ కోర్ట్ జ్యూరిడిక్షన్లో ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎవరికి చెప్పకుండా హీ వాజ్ టేకన్ టు ఢిల్లీ. దట్ ఈజ్ అవర్ గ్రీవెన్స్. సాక్ష్యాలన్నీ అయిన తర్వాత ఈరోజు దే సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది జడ్జ్మెంట్ ఈజ్ ఈ 5 మంది ఎవరైతే ట్రయల్ను ఫేస్ చేశారో వీళ్ళ మీద ఎలాంటి ఈ కాన్స్పిరసీకి సంబంధించినటువంటి ఒక ఆధారాలు లేవు, ఆ సాక్షులకు సంబంధించి వీళ్లకు దేనికి కూడా లింక్ లేదు. అట్లాగే ఆసిమానంద్ ఏదైతే కన్ఫెషన్ వాళ్ళు చేయించారో అది నమ్మశక్యంగా లేదు, అన్బిలీవబుల్ అనేటటువంటి ఒక నిర్ధారణకు వచ్చి గౌరవ స్పెషల్ ఎన్ఐఏ జడ్జి గారు అందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించడం జరిగింది.